వ్యవస్థల్ని అలాగే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏం మిగిల్చాడని మేము నాశనం చేయాలో ఒకసారి ఆయన చెప్పాలని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే జనం పూలకం వచ్చేట్లేశారంట, వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారంట. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా చెప్తున్నాను అధ్యక్ష, జనం పూనకం వచ్చేట్లేదు, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించి ఓట్లేశారన్న సంగతి ఆ పెద్ద మనిషికి చెప్పమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు అధ్యక్ష. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఫేక్ ముఖ్యమంత్రి అంటున్నారు అధ్యక్ష. ఆయన ఫేక్ ముఖ్యమంత్రి కాదు, చంద్రబాబు నాయుడిని ఆయన పార్టీని కింద నుంచి మీది వరకు షేక్ చేసే ముఖ్యమంత్రి. మొదటి రోజు ఆయనకు అర్థమైంది అధ్యక్ష, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుని ఆయన ఎలా షేక్ అయిపోయి కింద వచ్చి కూర్చున్నాడు. ఆ రోజు ఆయన కింద కూర్చొని ఇలా పైకి మిమ్మల్ని చూస్తుంటే నాకు దూకుడు సినిమా గుర్తొచ్చింది అధ్యక్ష. ఆ సినిమాలో చూస్తే మీరు బ్రహ్మానందం మాటి మాటికి ఆ కెమెరా ఉందనుకొని ముందుకొచ్చి నా పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే నాకు ఓటేయండి, నాగార్జున గారు నన్నే నమ్మండి, నాకే అవార్డు ఇవ్వండి అంటారు. ఆ విధంగా ఆయనకి కరోనా టైంలో జూమ్ కెమెరాల్లో జూమ్ డాన్స్ వేసి అలవాటు అయిపోయి మీ టేబుల్ దగ్గర ఏదో జూమ్ కెమెరా ఉందనుకున్నట్టున్నాడు అధ్యక్ష. కింద కూర్చొని పైకి చూస్తున్నాడు. అంటే రేపు చంద్రజ్యోతిలో చంద్రనాడులో ఏం ఫోటో రావాలి, ఏం హెడ్ లైన్ రావాలని ముందే డిసైడ్ చేసుకుని దానికి తగ్గట్టు ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడటమే తప్ప ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి, ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వాలి, లేదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి కార్యక్రమాల్ని అభినందించాలి అన్న పెద్ద మనసు ఆయనకి లేకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు నాన్న ఈ టైప్ అయితే కొడుకు ఇంకో టైప్ అధ్యక్ష. ఈరోజు ఒకే తానులో ముక్కలు వీళ్ళిద్దరు, కానీ వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే జనాలకి నవ్వొస్తుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ తన సొంత ఆడబిడ్డలుగా భావించి ప్రతి దశలో కూడా వాళ్ళకి అండగా నిలిచారు అధ్యక్ష. మహిళలు కలలో కూడా ఏ రోజు ఊహించనన్ని సంక్షేమ పథకాలని చట్టాలని నిర్ణయాలని ఈరోజు తీసుకొస్తుంటే లోకేష్ ఏమంటాడు అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కాపీ పథకాలేనంట అధ్యక్ష. సొంతంగా ఇంతవరకు ఏ పథకం కూడా ఆయన చేయలేదని ఆయన చెప్తున్నాడు అధ్యక్ష. ఈరోజు నేను సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష, అమ్మఒడి అనే పథకం ఎవరు తీసుకొచ్చారు అధ్యక్ష? వాళ్ళ నాయన తీసుకొచ్చాడు అధ్యక్ష, వాళ్ళ అమ్మ చెప్పింది అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు నేను అడుగుతున్నాను అధ్యక్ష, 15,000 రూపాయలు అమ్మఒడి పథకం కింద ఏ రోజైనా వీళ్ళ ప్రభుత్వం కానీ వీళ్ళ నాన్న కానీ ఇచ్చారా నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే 30 లక్షల ఇళ్ల పట్టాలని ఇవ్వాలి అని ఏ రోజైనా 30 నిమిషాలైనా వాళ్ళ నాన్న ఆలోచించాడా, లేదా ఆ పార్టీ ఆలోచించిందా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎవరిచ్చారు అధ్యక్ష? వీళ్ళ నాయన ఇచ్చాడా, వైఎస్ఆర్ గారు ఇచ్చారు అధ్యక్ష? అధ్యక్ష ఈరోజు వైఎస్ఆర్ ఆసరా ఎవరిచ్చారు, వైఎస్ఆర్ చేయూత ఎవరిచ్చారు? అసలు ఈరోజు మా జగన్ అన్న అమలు చేస్తున్న ఒక్కటంటే ఒక్క పథకమైన 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఏ రోజైనా ఒక్క నిమిషమైనా ఆలోచించాడా, చేశాడా అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను అధ్యక్ష. ఎంతసేపు మా ఎన్టీఆర్ గారు అది చేశారు, మా ఎన్టీఆర్ గారు ఇది చేశారని వెనకుండే వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ముందున చంద్రబాబు నాయుడు ఏం చేశాడో ఒక్కడు చెప్పట్లేదు అధ్యక్ష. అంతకన్నా సిగ్గుచేట ఏమైనా ఉందా అధ్యక్ష? ఈరోజు లోకేష్ ఎవడో రాసిచ్చిందని ట్విట్టర్ లో పెట్టడం మాట్లాడటం చూస్తుంటే నిజంగా ఈయన హెరిటేజ్ పాలు తాగి పెరిగాడా, లేకపోతే డ్రైనేజ్ నీళ్లు తాగి పెరిగాడా అని డౌట్ గా ఉంది అధ్యక్ష. ఎందుకంటే మొత్తం ఒకటి జరుగుతుంటే ఒక కామెడీ విలన్ లాగా మధ్యలో వచ్చి ఏదో పెద్ద పెద్దగా మాట్లాడేస్తే వాళ్ళు పెద్ద హీరోలు అయిపోతున్నాం అనుకుని మాట్లాడుతున్నారు తప్ప ఈరోజు గ్రామ సర్పంచ్ కూడా గెలవలేని లోకేష్ కి తన సొంత పార్టీ తన సొంత జెండా అజెండాతో 151 సీట్లు గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత లేదు అని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యంగా ఈరోజు జగనన్న తన సొంత తోబుట్టు కంటే ప్రతి మహిళను కూడా ఎక్కువ అభిమానిస్తారు అధ్యక్ష. మేమందరం కూడా దాదాపుగా 10 సంవత్సరాలకు చూస్తున్నాం అధ్యక్ష. ఎవరు కనిపించినా తల్లి ఎలా ఉన్నావమ్మా, ఎంత గౌరవంగా ఎంత ప్రేమగా ఎంత అభిమానంగా మాట్లాడతారో ప్రతి ఒక్కరు ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళు పాదయాత్రలో ఆయన చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అధ్యక్ష. ఏ ఇంటికి ఇల్లాలైనా ఏ తల్లికి పుట్టిన చెల్లైనా అన్నాని ఆయన ఆప్యాయంగా పిలుస్తుంది అధ్యక్ష.